ముందర అందుబాటులో ఉంది ఎంబీఆర్ శాస్త్రి గారు రాశారు నేతాజీ ఉంది అలాగే మరొక పుస్తకము ఆఖరి అనే మరొక పుస్తకం కూడా అందుబాటులో ఉంది కావాల్సిన ఈ రెండు కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు కొనుక్కోవచ్చు పరిసర గ్రామ ప్రజలందరికీ రక్షాబంధన శుభాకాంక్ష దేశరక్ష సమం పుణ్యం దేశరక్ష సమం వ్రతం దేశరక్ష సమం యాగో దృష్టో నైవచ నైవచ అని అన్నారు పెద్దలు దేశరక్షణకు మించినటువంటి వ్రతం లేదు దేశరక్షణకు మించినటువంటి పుణ్యం లేదు దేశరక్షణకు మించినటువంటి యాగము యజ్ఞం లేదు కాబట్టి దేశరక్షణ అనేటువంటిది మన జీవితం లోపల ఒక అంగాంగ భూతమై నిలవాలనేటువంటిది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కోరుకునేది కాబట్టి ఈ రక్షాబంధన మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మన ఇద్దరము ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అని చెప్పి పరస్పరము ఇవాళ రాఖీలు కట్టుకోవడం అనేటువంటిది రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో ఆనవాయితీ అయితే కేవలం మనము అన్న చెల్లెళ్ళ మధ్యలో అక్క తమ్ముళ్ళ మధ్యలో జరిగేటువంటి ఉత్సవంగానే మనం భావించడం కాకుండా మనం పురాణ ఇతిహాసాలను చూసినట్టయితే ఇంద్రునికి ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి 12 సంవత్సరాలుగా రాక్షసులతో పోరాడుతున్నటువంటి సమయం లోపల మరి ఈ శ్రావణ పౌర్ణమి రోజు రక్షగట్టి తన భర్తని యుద్ధరంగానికి పంపించి ఆ యుద్ధం లోపల దానవుల మీద దేవతలు గెలిచినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కాబట్టి భర్తలకు కూడా భార్యలు శచీదేవి లాంటి వాళ్ళు రక్ష కట్టినటువంటి ఇతిహాస సంఘటనలు మనకు చరిత్రలో కనబడుతున్నాయి అదేవిధంగా యుద్ధరంగానికి వెళ్తున్నప్పుడు ధర్మపత్నులు తమ భర్తల్ని యుద్ధరంగానికి పంపించి విజయో వీరమో సర్గమో అని చెప్పి దీవించి పంపడమే కాకుండా తల్లులు
తమ పుత్రుల్ని కూడా యుద్ధ రంగానికి పంపి మరి విజయ గాథల్ని సృష్టించినటువంటి సంఘటన మనకు రక్షాబంధన రోజు సూచిస్తున్నది కాబట్టి అన్నాదల్ అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్యలో అనుబంధాన్ని తో పాటు సమాజం లోపల ఉన్నటువంటి అందరం కూడా సోదరులం కూడా పరస్పరము కుల మత భేద వర్గ లింగ వయో భేదాలన్నిటిని మర్చిపోయి మన అందరం కూడా భర్తమాత సంతానమే మనం అందరం కూడా అన్నదమ్ములమే అక్క చెల్లెళ్ళమే అనేటువంటి ఒక బంధు భావన నిర్మాణం చేసేందుకు ఒక రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ రక్షాబంధన సందర్భంగా మనకు ఇస్తున్నటువంటి సందేశము దేశ రక్ష అనేటువంటిది మనకు పరమ ధ్యేయంగా సమాజ రక్ష అనేటువంటిది మనము పరమ లక్ష్యంగా ధర్మాన్ని రక్షించుకోవడమే అనేటువంటిది మనము సంకల్పంతో మనము ఈ రక్షాబంధనము జరుపుకుంటుంటాము ఇవాళ మనము నగరంలో జరుపుకున్నాము గ్రామ గ్రామం లోపల ముఖ్యంగా సేవా బస్తీల్లో ఎవరైతే మేము ఈ సమాజంతో మాకు సంబంధం లేదు అనేటువంటి భావిస్తున్నటువంటి ఏదైతే మన పేద బంధువులు ఉన్నారో బస్తీల్లో సేవా బస్తీల్లో వాళ్ళందరినీ కూడా మనము అక్కును చేర్చుకొని మనందరం కూడా భరతమాత సంతానమే అనేటువంటి ఒక బంధు భావన మనం అందరం భారతీయులము మనం మన దేశాన్ని మన సమాజాన్ని మన ధర్మాన్ని మన జాతిని మన అన్నిటిని మనం రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత గుర్తు చేసేదే రక్షాబంధన మహోత్సవం రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ద్వారా నిరంతరం జరిగేటువంటి ఏదైతే దేశ రక్ష ఉందో అది మనకు ఈ సంవత్సరం మనం అదే సంకల్పంగా తీసుకొని మనం ముందుకెళ్దాం. జై హింద్, జై భారత్. అందరికీ వందనాలు. ఈరోజు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం జరగడము చాలా గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సందర్భంగా మనం దేశ అంతర్గత భద్రత గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఏ రాజ్యమైనా దేశమైనా సరిగ్గా నిలబడాలంటే అంతర్గత భద్రత చాలా అవసరం. ఒక సిస్టమ్కి ఇంటర్నల్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో దేశానికి అంతర్గత భద్రత అంత ఇంపార్టెంట్. సిస్టమ్ హ్యాక్ చేస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ పాడైపోయి నీ సిస్టమ్ నీ చేతుల నుంచి వేరే చేతుల్లోకి ఎలా పోతుందో, అలానే ఒక దేశంలో అంతర్గత భద్రత లోపించి వేరే వాళ్ళ చేతుల్లోకి పోయిందంటే ఆ దేశం ఆ రాజ్యం అప్పటి నుంచి నీది కాదని అర్థం. సో అందుకోసమే దేశ భద్రత అంతర్గత భద్రత విషయంలో ఎవ్వరు కూడా అలసత్వం వహించకుండా కష్ట సమయాలు వచ్చినప్పుడు సమిష్టిగా కృషి చేసి దేశ సమైక్యతను సౌరభ్యతాన్ని సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుచున్నాను. జై హింద్, భారత్ మాత.